ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను చట్టాలను కాలరాస్తే సహించే ప్రసక్తే లేదని సిఐటియు జాతీయ కార్యదర్శి గఫూర్ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే బీజేపీ తన విధి విధానాలను మార్చుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా జాతీయ సమ్మెకు మరోసారి వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు పూనుకోవడంతో ఆగ్రహించిన కార్మికులు, కార్మిక యూనియన్లు, సిఐటియు, ఏఐటియుసి, ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నగరంలోని సుందరయ్య సర్కిల్ వద్ద సోమవారం సిఐటియు, ఏఐటియుసి ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప, సిఐటియు అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు నాయకులు పుల్లారెడ్డి, ఏఐటియుసి నాయకులు రామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులను, భద్రతను, బాగోగులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. వారి చేతిలో బీజేపీ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని, వారు చెప్పినట్లు చట్టాలు మారుస్తున్నారని అన్నారు. 44 చట్టాలున్న కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చారని తెలిపారు. నేడు మరోసారి పార్లమెంటులో ఆమోదం తెలిపేందుకు కార్మిక చట్టం సవరణ బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కార్మికులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పారిశ్రామిక విధానాల కోడ్, సంక్షేమానికి సంబంధించిన కోడ్, వృత్తి రుగ్మతలకు సంబంధించిన కోడ్ నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వ కాలంలోనే కార్మిక చట్టాల సవరణ ఆమోదింపజేయాలని ప్రయత్నం చేసింది. కార్మిక వర్గం బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా 4 సమ్మేళనం చేసింది, చట్టాల్లో మార్పులు చేయొద్దు అని. పోయిన పార్లమెంట్లో వేతనాల కోడ్ను ఆమోదింపజేయడం ద్వారా 4 కార్మిక చట్టాలను రద్దు చేశారు. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం ఏమంటే, పారిశ్రామిక వివాదాల కోడ్ ఒకటి, సంక్షేమానికి సంబంధించిన కోడు, వృత్తి రుగ్మతలకు సంబంధించినటువంటి కోడు, ఈ 3 లేబర్ కోడ్లను కూడా పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారని, పార్లమెంట్లో ఆమోదింపజేస్తారని, చర్చ లేకుండానే ఆమోదించేటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలుస్తున్నది. దానికి నిరసనగా మేము దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే కార్మిక చట్టాలు ఎవరు దయాదాక్షిణ్యం కాదు. కార్మికులు పోరాడి బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, మా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా ఒక్కొక్క హక్కును సాధించుకుంటూ వస్తే ఈరోజు మొత్తం హక్కులన్నింటినీ కూడా హరించి యజమానులకు తొత్తులుగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక చట్టాలని, 44 చట్టాలని రద్దు చేసేటువంటి ప్రక్రియకు పోతుంది. ఇది చాలా దుర్మార్గం, దారుణం, దీన్ని అంగీకరించే ప్రశ్న లేదు. కాబట్టి మా నిరసనను ఈరోజు శాంతియుతంగా మేము రోడ్డు మీద తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం ఇట్లాగే మొండిగా పోతే, అవసరమైతే మరలా జాతీయ సమ్మెత సహా అన్ని ఆందోళనలకు కూడా మేము సిద్ధమవుతాం. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికులు సాధించుకున్న చట్టాలను కాలరాస్తున్నారని అన్నారు. ఈ హక్కు వారికి ఏమాత్రం లేదని వాపోయారు. గతంలో 4 జాతీయ సమ్మె చేపట్టినా వీరిలో ఏమాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న 40 మంది కార్మికులు రోడ్డుపైకి వస్తే వారి ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు అనేక పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోడ్ల కింద తీసుకొని ఈరోజు పార్లమెంట్లో లేబర్ కోడ్ బిల్లు ప్రవేశపెడుతుంది. దీన్ని కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం అయితేనేమి, 8 పని విధానం అయితేనేమి, కార్మిక వివాదాల చట్టం అయితేనేమి, ఈరోజు కార్మిక వర్గానికి ఒక రక్షణ కూడా ఉన్నాయి. ఇటువంటి కార్మిక చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు అనుగుణంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ కార్మిక వర్గానికి మరి నష్టం కలిగే పద్ధతిలోన, కార్మిక హక్కులు కాలరాసే పద్ధతిలోన సవరణ చేస్తుంది.
ఈ యొక్క కార్మిక చట్టాల సవరణని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా పోరాటం చేస్తున్నాం. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.